భారతీయ ఎంఎన్సి కంపెనీ టాటా మోటార్స్ సంస్థలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్నిర్మాణ ప్రక్రియను టాటా మోటార్స్ చేపట్టింది ఈ పునర్నిర్మాణ చర్యలతో దాదాపు పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తోంది సంస్థ అంతేకాక వేరే యూనిట్లకు తరలి వెళ్లాలని లేదంటే కంపెనీ విడిచిపెట్టాలని ఉద్యోగులకు నిర్మోహమాటంగా టాటా మోటార్స్ యాజమాన్యం చెప్పేస్తోంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది పొజిషన్లను తొలగించింది యాజమాన్యం ఇలా కంపెనీ తొలగిస్తున్న వారిలో ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు అని తెలుస్తోంది ఈ పని చేపట్టకపోతే ఉద్యోగుల ఖర్చులు నాలుగు వందల నుండి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు పెరిగే అవకాశముందని కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఓ అభిప్రాయంలో వెల్లడించింది అయితే టాటాలో వైట్ కాలర్ వారికి షాక్ అనే చెప్పాలి పదిహేను వందల మంది మేనేజింగ్ డైరెక్టర్లను తొలగించే యోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది అయితే రానున్న రోజుల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలు కూడా సంస్థలో సుమారు మూడు వేలు తగ్గుతాయని కంపెనీ అధికారి వెల్లడించారు అయితే ఈ నిర్ణయాలకు కారణం ముఖ్యంగా టాటా మోటార్స్ మూడు సంవత్సరాలుగా నష్టాలను మూటగట్టుకుందని దానికోసం ఇటువంటి చర్యలు అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి